మా బాస్ చిరంజీవి. ఇలాగే ఒక సినిమాలో ఫస్ట్ నైట్. అప్పుడు ఆపుతావా నీకు వాళ్ళ? నీ వెళ్ళ వెళ్ళు. వన్ మినిట్. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళు. సీత, మగాడికైనా ఆడదానికైనా జీవితంలో ఈ తొలి రాత్రి అనేది ఓ మరపురాని మధురమైన అనుభవం అంటారు. ఈ అనుభవంతో మనుషుల్లో ఆత్మీయతలు పెరుగుతాయి, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. సీత, నేను నీకు ఎన్నో అబద్ధాలు చెప్పుండొచ్చు, కానీ ఒక్కటి మాత్రం నిజం. నేను మనస్ఫూర్తిగా మనసారా నిన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను. ఐ లవ్ యూ సీత, ఐ లవ్ యూ. మీరు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు సీత. అవును, తాళి కట్టారు గనక లోకం ముందు మీకు భారీగా తల ఉంచే ఉంటాను, కానీ నా మనసును మోసం చేశారు గనక నేనన్నటికీ మీకు దగ్గర కాలేను. సీత, ఏమిటి అర్థం లేకుండా? అవును, లోకం దృష్టిలోనూ అందరి దృష్టిలోనూ మనం భార్యాభర్తలుగా ఉంటాం, కానీ శారీరకంగానూ మానసికంగానూ ఒకరికొకరు దూరంగానే ఉంటాం. అంటే ఇది నువ్వు నాకు విధించే శిక్ష? అవును, నన్ను మోసం చేసినందుకు, అబద్ధాలతో నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీరు శిక్ష అనుభవించి తీరాలి. ఆల్రైట్ సీత, నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది పవిత్రమైన భావంతోనే తప్ప కామంతో కోరిక తీర్చుకోవడానికి కాదు. నా మీద మనసు లేని నిన్ను ఎన్నటికీ తాకను. ఏదో ఒక రోజున నన్ను అర్థం చేసుకుని నువ్వు నా దగ్గరికి రావాలే తప్ప నేను మాత్రం నీ దగ్గరికి రాను. అంతవరకు లోకం దృష్టిలో మాత్రమే నీకు భర్తగా ఉంటాను. గుడ్ నైట్. శంకరం, శంకరం, అమ్మా సీత, స్టవ్ మీద వేడి నీళ్ళు ఉన్నాయి దించేయి. అలాగే అత్తయ్యా. ఏమిటమ్మా సీత, చేతులు కాలినయ్యా? లేదు నాన్న, నా కర్మ ఇలా కాలింది. అవే మాటలమ్మ, అయినా కోటీశ్వరుడి కూతురివి, నీకు ఈ వంట పని అంటల పని ఏమిటమ్మా? పుట్టి బుద్ధి ఎరిగాక నువ్వెప్పుడైనా వంటగదిలోకి అడుగు పెట్టావమ్మా? అలాంటి నన్ను కష్టాల్లోకి బాధల్లోకి అడుగు పెట్టాలనేగా మీరు అబద్ధాలు చెప్పి నాకే పెళ్లి చేసింది. అమ్మా సీత, నాన్న చేతి మీద పడిన వేణీళ్లకు నా కన్నీళ్లే వస్తాయి, కానీ నా కన్నీటి చుక్కలు చూసిన మీకు బాధతో గుండె కోతపడి నెత్తుడి చుక్కలు వస్తాయని నాకు తెలుసు. నేను కోరుకునేది అదే. అమ్మా సీత, ఓ మంచి మనిషితో నీ పెళ్లి జరగాలని నేను తాపత్రయపడ్డానే తప్ప నువ్వు పని మనిషిలాగా అలవాటు లేని అడ్డమైన పనులు చేయాలని నేను కోరుకోలేదమ్మా. 2000 జీతంతో అరడజన మంది ఉన్న కుటుంబాన్ని పోషించే ఒక మధ్యతరగతి మనిషి ఇల్లాలు అన్ని పనులు చేసే తీరాలన్న, ఇది నువ్వు కన్నబిడ్డకు చేసిన మహోపకారం. పార్వతి, పవిత్రమైన కళ్యాణి రాగం లాంటి వార్త తీసుకొచ్చానే, ఎక్కడ? అరే బావగారా, ఎంతసేపైంది వచ్చి? ఇదేమిటి ఇక్కడ నిలబడ్డారు? రండి కూర్చుందాం, రండి రండి కూర్చోండి. నమస్కారం అండి. నమస్కారం. బావగారు పళ్ళు తీసుకొచ్చారు, అన్ని మీ అమ్మాయికైనా మరి మాకేమైనా ఉన్నాయా? నీకే బావగారు, పొద్దున్నే గుమ్మం తగిలి పడిపోయారని తెలిసింది, పలకరించి వెళ్దామని వస్తూ పళ్ళు తీసుకొచ్చాను. నాను గుమ్మం తగిలి పడితేనే బుట్టడు పళ్ళు పట్టుకొచ్చారు, ఇంటి మించి పడ్డావంటే లారీ నిండా పంపిస్తారేమో, ఒకసారి ట్రై చేయకూడదు? రే, లారీ పళ్ళ కోసం నేను ఇల్లెక్కి కిందకు దూకాలంట, మొహం మీద కొట్టానంటే ముఖారు రగంలో మొత్తుగా ఎడుస్తావా? నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఇదేనా రావటం? ఇంత ముందే వచ్చానమ్మా. కాఫీ తీసుకొస్తా? వద్దమ్మా, మీతో ఒక విషయం చెబుదామని వచ్చాను. గాంధీనగర్ లో నాకు ఒక ఇల్లు ఉందమ్మా, అది నౌకర్లు చాకర్లతో అన్ని సదుపాయాలు గల ఇల్లు. ఊరికినా పడాడటం ఎందుకు? మీరందరూ కలిసి దాంట్లో మారితే బాగుంటుంది అని అనిపించిందమ్మా. ఏమిటి, నౌకర్లు చాకర్లు అన్ని సదుపాయాలు ఉన్న ఇల్లా?
ఛాయరాయ కీర్తన లాంటి శుభవార్తను కాస్త ముందెందుకు చెప్పలేదు బావగారు. రేపే ఇంటికి మార్చేద్దాం. అవునానా? చక్కగా ఓ గదిలో నువ్వు తలుపులు మూసుకుని సంగీతం పాడుకోవచ్చు. మరో గదిలో గదుల మాట ఎలా ఉన్నా నౌకర్లు సౌకర్యాలు ఉంటే సీతకు నాకు పనులు దప్పుతాయి. తప్పకుండా మారిపోతాం అన్నయ్య గారు. వద్దత్తయ్య గారు, మా నాన్నగారు అభిమానంతో చెప్పొచ్చు గాని మనం అక్కడికి వెళ్ళడం క్షణతనం అనుకుంటున్నావు తల్లి? అభ్యాదే లేదమ్మా. అద్దెళ్లలో దిక్కుమాలలు చావుచస్తూ ఆరున్నొక్క రాగంలో ఏడుస్తూ బతికే కన్నా హాయిగా మన ఇంట్లో ఉండడం మంచిదమ్మా. అది కదా మావయ్య గారు, అక్కడికి వెళ్ళడం వల్ల ఒక నష్టం ఉంది. ఏమిటది? మా వంశంలో ఆడపిల్లలు కన్నవారిచిన కొంపలో కాపురం పెడితే ఆ అమ్మాయి తాలూకు మావగారికి ప్రాణగండమట. అమ్మో నాకే, ఇంతకు ముందు ఒకరిద్దరు అలాగే పోయారు కాదు నాన్న. ఏమిటి మావగారు, మీకు ఈ విషయం ముందే తెలుసా? సంగీతంతో నేను చిత్ర విమర్శలు పెడుతున్నాను, మా వధ ఉంటున్న మాటలు మీరు నమ్మేసి నా ప్రాణాలు తీసేద్దాం అనుకున్నారు అనమాట. నువ్వు పోతే మీ అందరూ ఎంత చక్క హాయిగా బంగ్లాలో ఉండొచ్చు. మా గురించి ప్రాణత్యాగం చేయనన్నా. త్యాగం చేయడానికి ఇది ప్రాణం అనుకున్నావా, పంచాలు ఉంగి అనుకున్నావా? మామిడి పండుతో కొట్టానంటే మలయమారుత రాగంలో ఎడుస్తావు వేధవా. బావగారు, మీ అమ్మాయి ఏ ఏ పనులు చేస్తే నా ప్రాణానికి గండ వస్తుందో ఒక లిస్టు రాసి ఇవ్వండి, అవి చేయకుండా నేను జాగ్రత్త పడతాను. నాన్నా, అభిమానంతో మీరు చేయబోయిన సహాయాన్ని వద్దన్నందుకు నన్ను మన్నించండి. నా నుదుటిని ఇలా రాసి పెట్టినందుకు మేమంతా ఇక్కడే ఇలాగే ఉండాలి.